నేటి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో తల్లిదండ్రులకు తమ పిల్లలను సరిగా చూసుకునే టైం కూడా లేకుండా పోతుంది. కొంతమంది పిల్లలకు ఎలాంటి పోషకాలు లేని ఆహారం తినిపిస్తున్నారు. పిల్లలు ఆహారం ఎక్కువగా తినకపోయినా, తినిపించేది తక్కువైనా పౌష్టిక ఆహారం అందించడం ఎంతో అవసరం. ఎలాంటి ఆహారాలు పిల్లలకు ప్రతిరోజు ఇవ్వాలి, వారి ఆరోగ్యానికి ఏ ఆహారం మంచిదన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు ఆటలు చదువుల ధ్యాసలో పడి తిండి అసలు తినడం లేదని తల్లిదండ్రులు తెగ బాధపడిపోతారు. చాలామంది తల్లిదండ్రుల్లో పిల్లల ఆహారంపై శ్రద్ధ చూపించటం లేదు. దీంతో పిల్లల్లో పోషకాహార లోపం ఏర్పడుతోంది. అంతేకాదు, అది ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. పిల్లలకు ఉదయం 8 గంటలలోపే ఖచ్చితంగా అల్పాహారం ఇవ్వాలి. దీంతో వీరికి త్వరగా శక్తి అందుతుంది, యాక్టివ్గా ఉంటారు. ఆలస్యం చేసే కొద్దీ శరీరంలో నీరసం పెరుగుతుంది. కనుక ఉదయాన్నే వారికి త్వరగా ఆహారాన్ని ఇవ్వాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఉదయాన్నే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు జంక్ ఫుడ్ తినిపిస్తుంటారు. అలా చెయ్యకూడదు. వాటికన్నా ఇడ్లీ, చపాతీ, పోహా, కిచడీ వంటి సాంప్రదాయ వంటకాలను తినిపించాలి. వాటి ద్వారానే పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. అలాగే పిల్లలకు సీజనల్ ఫ్రూట్స్ను తప్పనిసరిగా ఇవ్వాలి. దీంతో వీరికి కావలసిన విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా అందుతాయి. పిల్లలకి బొక్కలకి కాల్షియం, వైటమిన్ డి అనేవి చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్. సో ప్రతిరోజు పిల్లలకి కనీసం 1/2 లీటర్ పాలు ఉండేలాగా చూసుకోవాలి. సో ఈ పాలలో ఏంటంటే మనకు కావలసిన కాల్షియం, ఫాస్ఫరస్, వైటమిన్ డి కొంతమేరకు వస్తుంది. అలాగే మనకి విటమిన్ ఏ కూడా వస్తుంది అన్నమాట. సో ఇవి బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచుతాయి. కాకపోతే పాలల్లో మనకి ఎన్నో రకాల పాలు మార్కెట్లో లభిస్తాయి. గేదె పాలు కానీ హోల్ క్రీమ్ మిల్క్ అని అంటారు. అలాగే స్టాండర్డ్ మిల్క్, తర్వాత ఆవు పాలు, తర్వాత టోన్డ్ మిల్క్, డబుల్ టోన్డ్ మిల్క్, స్లిమ్ మిల్క్. సో మనకు పిల్లల్లో ఎక్కువ యాక్టివిటీ లేనప్పుడు మనము డబుల్ టోన్డ్ మిల్క్ కానీ టోన్డ్ మిల్క్ కానీ వాడాల్సి ఉంటుంది. మనము బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయని గేదె పాలు ఇస్తే కనుక వాళ్ళకి చిన్న వయసులోనే కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళలో యాక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే వాళ్ళు తీసుకునే స్నాక్స్లో కూడా ఎక్కువ క్యాలరీస్, ఫ్యాట్ ఉంటాయి. కాబట్టి వీళ్ళు చిన్న వయసులోనే స్థూలకాయం కానీ, అధిక బరువు, తర్వాత కొలెస్ట్రాల్ ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు. సో పాలు ఎప్పుడే కానీ కొంచెం పసుపు పొడి కానీ, సొంటి పొడి కానీ, వాము పొడి లేదు ఇలాయచీ పొడితో ఇవ్వాలి. వీళ్ళకి ఎలాంటి ప్రాపరేటరీ డ్రింక్స్ అనేది అవసరం లేదు. సో పేరెంట్స్ అందరూ జాగ్రత్తగా ఎటువంటి ప్రాపరేటరీ డ్రింక్స్ వాడకుండానే వాళ్ళకు న్యాచురల్ మిల్క్ ఇస్తే ఒక 200-250 ml బోన్స్కి ఎంతో సపోర్ట్ చేస్తాయి. సో మనకి మధ్యకాలంలో ప్రాపరేటరీ డ్రింక్స్ది ట్రెండ్ ఎక్కువ అయిపోయింది. వీటిలో షుగర్, ఫ్యాట్ కంటెంట్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటివి న్యూట్రిషన్ లేబుల్స్ని చదివి పేరెంట్స్ అవాయిడ్ చేస్తే మంచిది. పిల్లలు ఒకవేళ ఎదుగుదల లేదు, చాలా సన్నగా ఉన్నారు, మిగతా ఆహారం తీసుకోవట్లేదు అన్నప్పుడే ప్రాపరేటరీ డ్రింక్స్ కొద్ది కాలం వరకు డైటిషియన్ సూపర్విజన్లో వాడి తర్వాత ఆపేయాల్సి ఉంటుందన్నమాట. పిల్లలకు వారంలో కనీసం 4 రోజుల పాటు తప్పనిసరిగా ఆకుకూరలతో చేసిన ఆహారం ఇస్తే వారికి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. స్కూల్స్కు వెళ్లేటప్పుడు కూడా లంచ్ బాక్సుల్లో పండ్లు, క్యారెట్లు, బీట్రూట్, కేరా దోశ వంటి పచ్చి కూరగాయలు ఉండేలా చూడాలి. వారు తినలేకపోతే అలవాటు చెయ్యాలి. వాటిని తినడం వల్ల శరీరానికి తగినంత పీచు పదార్థం లభిస్తుంది. అది జీర్ణ సమస్యలను పోగొడుతుంది. అధిక బరువు పెరగకుండా ఉంటారు. పిల్లలకు రోజూ ప్రోటీన్లు లభించేందుకు గుడ్డు, పాలు, పప్పు ఇవ్వాలి. అలాగే చేపలు, చికెన్, మటన్ వంటి ఆహారాలను పెట్టవచ్చు. వాటితో శరీర నిర్మాణం సక్రమంగా ఉంటుంది. గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్లో పిల్లలకు 1 గ్లాసు పాలతో పాటు గుడ్డును అందించాలి. ప్రోటీన్ అనేది పిల్లల్లో చాలా ముఖ్యమైన న్యూట్రియంట్. మనకిది పప్పు దినుసుల్లో నుండి, నట్స్ అండ్ ఆయిల్స్ నుండి, మాంసకృతుల్లోనూ, పాలు పాల ఉత్పత్తుల్లోనూ, తర్వాత గింజ ధాన్యాల్లో నుండి వస్తుందన్నమాట. సో పిల్లలకి ప్రతిరోజు ఆకుకూర పప్పు కానీ, కూరగాయ పప్పు, సాంబార్ ఇలాంటివి మనము పల్స్ బేస్డ్ ప్రోటీన్స్ ఇవ్వాలి. అలాగే బరువు తక్కువగా, ఎత్తు తక్కువగా, అంటే స్టంటింగ్ వేస్టింగ్ అయిన పిల్లల్లోనూ ప్రతిరోజు ఒక ఉడికించిన కోడిగుడ్డు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో వీళ్ళకి మంచి ప్రోటీన్ అనేది శరీరానికి లభిస్తుంది. అలాగే నాన్ వెజ్ ఫుడ్స్లో
ఫిష్ కానీ చికెన్ మటన్ ఇలాంటివి వీక్లీ ట్వైస్ ఇవ్వచ్చు. కాకపోతే ఎక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేయడము ఇలాంటివి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. మామూలుగా వెజిటేబుల్ కాంబినేషన్లో నాన్ వెజ్ వేసిస్తే వాళ్ళకి ఫైబర్ బాగా ఉండి పిల్లల్లో కాన్స్టిపేషన్ అనేది అవాయిడ్ చేయడానికి పాసిబుల్ అవుతుందన్నమాట. అలాగే వీళ్ళల్లో చిరుధాన్యాలు ధాన్యాలు చిన్నప్పటి నుంచి అలవాటు చేయాల్సి ఉంటుందన్నమాట. బ్రౌన్ రైస్ కానీ, వైట్ రైస్, గోధుమలు, జొన్నలు, వెరైటీ ఆఫ్ రోటీస్ కానీ, లేకపోతే ఆ గింజ ధాన్యాల్ని పిండి ఆడించి దోశలాగా స్ప్రెడ్ చేసి ఇవ్వచ్చు. ముఖ్యంగా రాగి దోశ కానీ, జొన్న దోశ కానీ, లేదు గోధుమ దోశ కానీ. సో పిల్లలకి ఇష్టంగా ఉండేటట్టు తక్కువ నూనె వేసి మంచి వెరైటీ చట్నీస్ ఇస్తే కనుక వాళ్ళు ఈజీగా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సింపుల్గా జువారీ రొట్టె, జొన్న రొట్టె, సజ్జ రొట్టె ఇస్తే కనుక వాళ్ళు తినలేకపోతారు. అదే దాన్ని ఉప్మాలాగా చేసినా కూడా వాళ్ళు ఇష్టపడరు అనమాట. సో ఇలాంటివి ఏవైనా స్నాక్స్, సజ్జ బూరలు కానీ, జొన్న బూరలు కానీ, ఇలాంటివి రాగి లడ్డు ఇలాంటి హెల్తీ స్నాక్స్ ఇస్తే కనుక వాళ్ళు సీరియల్స్, మిల్లెట్స్ని టేస్టీగా, డెలీషియస్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆస్వాదిస్తారు. మొదటి 5 ఏళ్ళు పిల్లల జీవితంలో చాలా ముఖ్యమైనవి. అప్పుడు శారీరక ఎదుగుదల బాగుంటుంది, జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది, రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ వయసు పిల్లల్లో ఏకాగ్రత తక్కువ, ప్రతి 10 నిమిషాలకు వారి దృష్టి వేరే వాటి మీదకి మళ్లిపోతుంటుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు 20 నిమిషాలలోపు అన్నం తినిపించాలి. అన్నం తినే వేళలు సరిగ్గా పాటిస్తే పిల్లలు ఎప్పుడూ హుషారుగా, ఎనర్జెటిక్గా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి అన్నం తినడాన్ని పిల్లలకు చిన్నప్పటి నుంచే అలవాటు చెయ్యాలి. పిల్లలకు ఎక్కువగా తినిపించిన అవసరం లేదు, కొద్దిగా అయినా బలాన్ని చేకూర్చే ఆహారం పెట్టడం మంచిది. వాళ్ళు తినడం లేదని ఎక్కువగా ఆలోచించి కంగారు పడనవసరం లేదు. మీరు చేయవలసిందల్లా వాళ్ళు తినే కొంచెం ఆహారంలో పోషక పదార్థాలు నిండుగా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది.